పిత పుత్ర పవిత్రాత్మ నా మమన ఆమె దైవ మానవ జీవన సంబంధంలో దర్శనాలు ఆది నుంచే ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి మానవాళిని సక్రమమైనటువంటి మార్గంలో నడిపించడానికి దేవుడు మొదటి నుంచి దర్శనాలు ఇస్తూ దిశానిర్దేశం చేస్తున్నాడు నాడు ఆదాము మొదలుకొని నేడు నీ వరకు నా వరకు ఏదో ఒక రూపంలో దేవుడు దర్శనమిస్తూ ఈ ఆధునిక యుగంలోనూ తన యొక్క ఉనికిని చాటుతూ ఉన్నాడు ఈ క్రమంలోనే నూతన వేద శ్రీసభ కాలమైనటువంటి నేటి రోజుల్లో దర్శనాల ఆవశ్యకత ప్రాముఖ్యతల యొక్క ప్రాథమిక జ్ఞానమును సంపూర్ణంగా నేర్పించడానికి ఈ సందేశం ఇవ్వ తలపెట్టాను అంతేగాక క్రీస్తు నామ ప్రకటితార్థం మరియే తల్లి ఇచ్చినటువంటి దర్శనాల గురించి లోతుగా చర్చిస్తాం అసలు ఆమె దర్శనాలు ఇవ్వగలదా బైబిల్లో అలాంటి ఘటనలు ఉన్నాయా వంటి విషయాలను లోతుగా తెలుసుకుంటాము క్రీస్తునాథనేందు ప్రియమైనటువంటి స్నేహితులారా మీ అందరికీ దేవునితో నడక కార్యక్రమానికి స్వాగతం దేవుని దేవాలను నేను ఇప్పటి వరకు మూడు పుస్తకాలను రాశాను అందులో మొదటిది సందేహ నివృత్తి ఇది ప్రొటిస్టెంట్ సోదరులు కథోలిక విశ్వాసం గురించి అడిగేటువంటి ప్రశ్నలకు బైబిల్ వివరణలతో ఇచ్చినటువంటి సమాధానాల పుస్తకం రెండవది ఆగమ క్రీస్తు ఇందులో క్రిస్మస్ గురించి లోతైన విషయాలను రాశాను మూడవది శిలువ క్రీస్తు ఇందులో క్రీస్తు కాలంలో ఉన్నటువంటి రాజకీయ ఆర్థిక పరిస్థితులను వివరిస్తూ శిలువ మరణం ఎలా సాగిందో శాస్త్రీయంగా వివరించాను ఇందులో మొదటి పుస్తకం తప్ప మిగిలిన మిగిలిన రెండు పుస్తకాలు అందుబాటులో ఉన్నవి కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ను సంప్రదించగలరు ఈరోజు మనం ఒక ఆసక్తికరమైనటువంటి అంశం గురించి నేర్చుకోపోతున్నాము అదే దర్శనాలు చాలామంది దేవుడు తమతో మాట్లాడాడని దేవుడు తమకు సందేశం ఇచ్చాడని చెబుతూ ఉండడం చూస్తూనే ఉన్నాము దేవుడు తాను ఎవరితో అయినా మాట్లాడాలి అని అనుకున్నప్పుడు ఇతరులకు తెలియకుండా కేవలం వారి ఒక్కరికి మాత్రమే వ్యక్తిగత దర్శనాలు ఇస్తారు ఉదాహరణకు ఎమ్మావు మార్గంలో వెళ్తున్నటువంటి శిష్యులకు డమాస్కస్ మార్గంలో వెళ్తున్నటువంటి పౌలు గారికి పద్మాసు ద్వీపంలో ఉన్నటువంటి యోహాను గారికి క్రీస్తు ఈ తరహా దర్శనాలనే ఇచ్చారు ఇలాంటి విషయాల గురించి ఇవాళ మనం చాలా లోతుగా చర్చించబోతున్నాము ఈ క్రమంలోనే దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక వ్యక్తిగత దర్శనాన్ని మీకు చెబుతాను నేను దాదాపుగా పదవ తరగతి చదువుతున్నటువంటి రోజుల్లో ఒక కలగన్నాను అందులో నేను ఒక గదిలో కూర్చొని చదువుకుంటూ ఉండగా మినుగురు పురుగుల వంటివి ఎగురుకుంటూ నా చుట్టూ చేరాయి అందులో నేను ఒక దానిని పట్టుకోగా అది ఒక చిన్న కాగితపు ముక్కగా మారి దాని మీద దేవుడు ఉన్నాడు అనేటువంటి అక్షరాలు కనిపించాయి అయితే కొంతకాలం క్రితం నేను ఒక సైన్స్ జర్నల్ చదువుతూ ఉండగా ఒక ఆసక్తికర విషయాన్ని తెలుసుకున్నాను మనం నిద్రపోయేటువంటి సమయంలో మెదడులో ఉండేటువంటి వెర్నికే బ్రూకో అనేటువంటి రెండు భాగాలు కళలు రావడానికి సహకరిస్తాయి అయితే అవి చాలా తక్కువ మొత్తంలో మాత్రమే పనిచేస్తూ ఉండడం వల్ల మనం కళలో మాట్లాడుతున్నట్టు అర్థమవుతుంది కానీ చదవడం అనేది కుదరదు అని ఆ జర్నల్లో రాశారు కానీ నా చుట్టూ ఉన్నటువంటి మి మినుగురు పురుగులన్నీ కూడా వెలుగుతూ ఆ అక్షరాలుగా మారి అందులో దేవుడు ఉన్నాడు అనేటువంటి సందేశాన్ని విరజిమ్మడం ఇప్పటికీ నాకు ఇంకా బాగా గుర్తుంది నా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల మూలాన ఇంజనీరింగ్ రెండో సంవత్సరం వరకు నేను ఒక నాస్తికునిగా దేవుని ఉనికినే వ్యతిరేకించినటువంటి వ్యక్తిగా జీవించాను కాలేజీలో సెమినార్ల సమయంలో దేవుడు లేడు అనేటువంటి అంశాలను ప్రధానం చేసుకొని ఇతరులను దేవుడు లేడు అని నమ్మేలా ప్రయత్నాలు చేసిన వాడిని కానీ నేను ఈరోజు క్రీస్తు ఒక బలమైన సాక్షిగా క్రీస్తుకు నిలబడ్డాను అనేది నాటి మిత్రులు సైతం కూడా జీర్ణించుకోలేని ఓ సత్యం నేను చెప్పినటువంటి ఈ దర్శనాన్ని మీకు నమ్మాలని అనిపిస్తుందా మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రపంచానికి వచ్చేటువంటి నష్టం ఏం లేదు ఎందుకంటే ఇది నాకు దేవుడు ఇచ్చినటువంటి వ్యక్తిగత దర్శనం ఇది నాకు మాత్రమే ఉపయోగపడేటువంటి దర్శనం దీన్ని నేను తప్ప మరెవరు నిర్ధారించలేరు కానీ బైబిల్లో ఇందుకు భిన్నమైనటువంటి దర్శనాలను చూస్తాం ఏసేపు నిద్రపోతూ ఉండగా దేవుని దూత కనిపించి మరే తల్లికి క్రీస్తు పుట్టబోతున్నటువంటి విషయాన్ని చెబుతాడు ఇది ఆయనకు మాత్రమే వ్యక్తిగతమైంది కాకపోతే లోక రక్షణార్థమై పది మందికి తర్వాత తెలియజేయబడింది నిజానికి ఆ విషయాన్ని సువార్తికులు రాసే వరకు దానికి ఏ ప్రాముఖ్యత లేకపోయింది దర్శనాలు ఇలాగే ప్రారంభమై చివరికి ఒక గొప్ప సందేశంతో ముగుస్తాయి ముందుగా దర్శనం అనేటువంటి మాటను మనం పరిశీలించినట్లయితే బైబిల్ భాషలో దీనికి విశాలమైనటువంటి అర్థం ఉంది ఈ పదం మీద బైబిల్ గ్రంథ భావాన్ని మన భాషలో ఇప్పుడు నేను చెప్పినట్లుగా చెప్పవచ్చు మానవాతీతమైన శక్తి లేదా భౌతికంగా మన మధ్యలో లేనటువంటి వ్యక్తి ఉన్నట్టుండి అగుపించి సందేశం ఇవ్వడాన్ని దర్శనం అని చెప్పవచ్చు మళ్ళీ ఒకసారి చెప్తాను మానవాతీతమైనటువంటి శక్తి లేదా భౌతికంగా మన మధ్య లేని వ్యక్తి ఉన్నట్టుండి అగుపించి సందేశం ఇవ్వడాన్ని దర్శనం అని చెప్పవచ్చు ఈ తరహా దర్శనాలను మనం బైబుల్ గ్రంథంలో ఆదిఖండం పదహైదు అధ్యాయం ఒకటో వచనం దానియాలు పదవ అధ్యాయం పదిహేడు నుంచి ఇరవై వచనాలు లూకా శుభవార్త ఒకటో అధ్యాయం పదకొండు నుంచి పదమూడు వచనాలు మత్త శుభవార్త పదిహేడు మూడో మూడవ వచనం ఐదు నుంచి ఏడు వచనాలు మత్తయి శుభవార్త ఇరవై అధ్యాయం ఎనిమిది నుంచి పది వచనాలు అపోస్తుల చర్యలు పదవ అధ్యాయం ఒకటి నుంచి మూడు వచనాలు ఇలా చాలా చోట్ల ఇలాంటి దర్శనాలు బైబుల్ గ్రంథంలో మనం గమనించవచ్చు అంతేగాక దేవుడు కొన్నిసార్లు మన మధ్యలో ఉండేటువంటి సాధారణ వ్యక్తుల ద్వారా కూడా దర్శనాలు ఇస్తారు అయితే ప్రతి దాన్ని మనము దర్శనం అని నమ్మాల్సిన అవసరం లేదు ఎందుకంటే నిద్రపోయేటువంటి ప్రతి ఒక్కరికి కళలు వస్తూనే ఉంటాయి వస్తాయి కూడా మరి కళకు దర్శనానికి తేడా ఏమిటి కళకు ఏ లక్ష్యము ఉండదు కానీ దర్శనానికి ఓ నిర్దిష్ట లక్ష్యం ఉంటుంది ఇదే ప్రధానమైన తేడా పూర్వవేద కాలాన్ని మనం చూసినట్లయితే కేవలం దేవుడు లేదా దేవుని యొక్క దూతలు మాత్రమే ప్రజలకు దర్శనాలు ఇస్తూ నడిపించేవారు లేదా దేవుడు ఎవరో ఒక ప్రవక్తను ఒక ప్రవక్తకు వ్యక్తిగతంగా తన వాక్కును వినిపించి తద్వారా ప్రజలకు ఆ సందేశాన్ని ఆ ప్రవక్త ద్వారా అందించేవాడు బైబిల్ గ్రంథంలో మండుచున్నటువంటి పద ద్వారా దేవుడు మోసతో మాట్లాడటం లోతు దేవదూతలతో మాట్లాడటం దేవదూత దానియులను అతని మిత్రులను రక్షించడం రఫాయేలు దేవదూత తోబీత్ కుటుంబానికి సహాయపడటం అదేవిధంగా ప్రవక్తలు దేవుని సందేశాన్ని అన్ అందుకొని ప్రజల్లోకి వెళ్ళి చెప్పడం ఇవన్నీ కూడా దేవుడు లేదా దేవదూత లేదా దేవుడి అనుకున్నటువంటి ప్రవక్తల ద్వారా జరిగేటువంటి కార్యాలు అయితే నూతన స్త్రీ సభ కాలంలో కేవలం దేవుడు దేవదూతలు మాత్రమే కాక మరికొంతమంది వ్యక్తులు కూడా దర్శనమిచ్చి దైవ సందేశాలను అందించడం మనం గ్రహించగలం నాటి కాలంలో యేసుక్రీస్తు తన శిష్యులను తీసుకొని కొండ మీదకి వెళ్ళి అక్కడ ధారణ పొందినటువంటి సమయంలో మోసే ఏలియాలు భూమి మీదకు దిగి వచ్చి యేసుక్రీస్తుతో కలిసి కూర్చొని ఆయన యొక్క మరణ పునరుత్థానాలకు సంబంధించినటువంటి విషయాలను చర్చించడాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం నూతన వేదంలో దేవుడు తాను తాను కాక తాను తాను ఏర్పరచుకున్నటువంటి దూతలు మాత్రమే కాక కొంతమంది వ్యక్తుల ద్వారా సందేశాన్ని అందిస్తున్నాడు అనడానికి ఇది ఒక ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్పవచ్చు దీన్ని మనం మత్త శుభవార్త పదిహేడవ అధ్యాయం ఒకటి నుంచి ఐదు వచనాల్లో మనం చూడవచ్చు కేవలం ఇది మాత్రమే కాక యోహాన్ గారు తాను స్వయంగా పరలోకంలో జరుగుతున్నటువంటి విషయాలను చూసి దర్శన రూపంలో వాటిని గాంచాడు వాటిని దర్శన గ్రంథం అనగా ప్రకటన గ్రంథంలో రాయడం కూడా దీనికి ప్రధాన సాక్ష్యం ఇప్పుడు ఈ దర్శనాలను అన్నింటినీ మనం స్థూలంగా రెండు రకాలుగా విభజించవచ్చు నెంబర్ వన్ ఏంటంటే వ్యక్తిగత దర్శనాలు రెండవది ప్రజలందరి కొరకైనటువంటి దర్శనాలు ఇందులో మొదటి దాన్ని మనం పరిశీలించినట్లయితే వ్యక్తిగత దర్శనాలు ఇది ఇవి కేవలం ఒక వ్యక్తికి మాత్రమే దేవుడు ఇచ్చేటువంటి దర్శనాలు అనగా అతన్ని విశ్వాసంలో దృఢపరచడానికి ఇచ్చేటువంటి దర్శనాలుగా చెప్పవచ్చు మండుచున్నటువంటి పొద ద్వారా దేవుడు మోసేకు ఇచ్చినటువంటి దర్శనం వ్యక్తిగతమైనదిగా మనం అభివర్ణించవచ్చు అలాగే ప్రజలందరి కోరికైనటువంటి దర్శనాల గురించి మనం పరిశీలించినట్లయితే వ్యక్తిగత దర్శనానంతరం మోస చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరికీ దేవుడు తన శక్తిని వెల్లడి చేయటకు కొండ మీదకి ఉరుములు మెరుపులు కలిగించుకుంటూ వచ్చి తనను తాను సర్వశక్తిమంతుడిగా ఎరుకుపరుచుకున్నాడు దీనిని ప్రజలందరి కొరకైనటువంటి దర్శనంగా మనం చెప్పవచ్చు అదేవిధంగా డెబ్బై మంది పెద్దలకు దేవుడు విడిగా దర్శనమిచ్చాడు అక్కడ కేవలం డెబ్బై మంది మాత్రమే ఉన్నప్పటికీ అందులో బోధించినటువంటి విషయాలను బట్టి అది ప్రజలందరి కొరకైనటువంటి దర్శనాలుగా మనం చెప్పవచ్చు ఈ రీతిలోనే కొన్ని వందల సంవత్సరాల నుంచి మరీ తల్లి దర్శనాలను ఇచ్చారు ఆ దర్శనాలు వ్యక్తిగతంగా ఒక్కరికి లేదా మరికొంతమందికి ఇచ్చినట్లు ఇచ్చినప్పటికీ ఆ దర్శనాల్లో ఉన్నటువంటి సందేశం బట్టి అంటే ఆ దర్శనాల్లో ఉన్నటువంటి సందేశాన్ని బట్టి అది కేవలం ఒక్కరికి మాత్రమే చెందింది కాదు లేదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కొంతమందికి మాత్రమే చెందింది కాదు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వాసులందరికీ ఇస్తున్నటువంటి దైవ సందేశం అని మనం గ్రహించగలం అయితే మరీ తల్లి దర్శనాలు ఇవ్వగలరా ఇవి బైబిల్ గ్రంథ బోధనల ప్రకారమే జరుగుతున్నాయా ఆమె త ఆమె తన దర్శనాల్లో ఏమి సందేశం ఇచ్చింది అనేటువంటి అనేక ప్రశ్నలు మనకు సాధారణంగానే ఉదయిస్తాయి దీనికోసం మనం ఐదు ప్రశ్నల ద్వారా స్ఫూర్తి సమాచారాన్ని తెలుసుకుంటాము మొదటి ప్రశ్న మరియమాత ఎందుకు దర్శనాలు ఇవ్వాలి నేటి ఆధునిక యుగంలో కూడా ప్రపంచంలో ఎవరు ఇవ్వనంత గౌరవాభిమానములను మరియ తల్లి పట్ల కథోలికులు చూపిస్తూ ఉన్నారు లోకాశుభవార్త ఒకటవ అధ్యాయం నలభై ఎనిమిదవ ప్రచ వచనం ప్రకారం ఇది పూర్తిగా పవిత్ర గ్రంథ బోధే అయినప్పటికీ కొందరు సోదరులు బైబిల్ మీద స్త్రీ సభ మీద అవగాహన లేక మర్యేమత పట్లను ఆమె సందేశాల పట్లను విముఖ వైఖరిని వ్యక్తపరుస్తూ ఉన్నారు అయితే ఇది ఎంత మాత్రమూ సమంజసనీయం కాదు తల్లి ద్వారా దేవుడు ప్రజలతో మాట్లాడుతున్నాడు అన్నటువంటి విశ్వాస సత్యాన్ని మనం గ్రహించగలగాలి మరీ తల్లి మొదటి దర్శనం బైబిల్లోనే జరిగిందన్న విషయం బైబిల్ బోధిస్తున్నటువంటి చాలామంది బోధకులకు తెలియదు దర్శన గ్రంథం పన్నెండవ అధ్యాయం ఒకటో వచనం దర్శన గ్రంథాన్నే ప్రొటెస్టెంట్ సోదరులు ప్రకటన గ్రంథం అంటారు రెవలేషన్ అనేటువంటి ఇంగ్లీష్ పదానికి ప్రకటన ప్రకటన అనేటువంటి పదం కంటే కూడా దర్శనం లేదా దర్శన గ్రంథం అనేది సరైన అనువాదం కనుక శ్రీసభ సభ ఆ అనువాదాన్ని అనుసరిస్తుంది కనుక దర్శన గ్రంథం అంటే ఇదేదో కొత్త పుస్తకం కాదు ప్రకటన గ్రంథాన్నే అనువాదపరంగా దర్శన గ్రంథం అని కథోలికలు పిలుస్తారన్న విషయాన్ని గుర్తించాలి దర్శన గ్రంథం పన్నెండవ అధ్యాయం ఒకటో ఇచ్చినాం అంతటా దివ్యందు ఒక గొప్ప సంకేతం గోచరించను ఒక స్త్రీ దర్శనమిచ్చను సూర్యుడే ఆమె వస్త్రములు చంద్రుడు ఆమె పాదముల కింద ఉండెను ఆమె శిరస్సుపై పన్నెండు నక్షత్రములు గల కిరీటము ఉండెను ఈ వాక్య భాగమును బట్టి మరే తల్లి దర్శనాలు ఇవ్వడం అపోస్తుల కాలం నుంచే ప్రారంభమైంది అని మనం గ్రహించగలం స్త్రీ సభ ప్రారంభ దినములలోనే ఈ విషయం పవిత్ర గ్రంథాల్లో నిక్షిప్తం చేయబడగా ఈ గొప్ప భావనను అర్థం చేసుకోలేనటువంటి అనేకులు పెడమార్గం పడుతూ దర్శనాలను మరే తల్లి దర్శనాలను విమర్శిస్తూ ఉన్నారు అయితే దర్శన గ్రంథ కాలం నుండి అనగా క్రీస్తు శకం తొంభై వంద సంవత్సరాల నుంచి నేటికి మరే తల్లి ఎందుకు దర్శనమిస్తున్నది అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అత్యంత ప్రాముఖ్యమైన విషయం దీనిని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా శ్రీ సభ అనగా సంఘం గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది క్రీస్తు తను జీవించి ఉన్న కాలంలోనే అనగా మరణ పునరుత్థానాలకు ముందే స్త్రీ సభను ఏర్పాటు చేశాడు తన తర్వాత ప్రపంచమంతా ఉన్నటువంటి విశ్వాసులకు ప్రతినిధిగా అనగా పోప్గా పేతురు గారిని నియమిస్తూ మత్తే శుభవార్త పదహారవ అధ్యాయం పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వచనాలు యోహాన్ శుభవార్త ఇరవై ఒకటో అధ్యాయం పదహైదు నుంచి పదిహేడు వచనాల్లో చూస్తాము అయితే క్రీస్తుని శిలువ వేసినటువంటి సమయంలో శిలువ చెంత ఒక్క యోహాను తప్ప ఆ పోస్తరులు ఎవరూ హాజరు కాలేదు దీనికి కారణం ఏంటంటే నాటి రోమన్ సైనికులు తమను కూడా చంపుతారేమో అని చెప్పి శిష్యులు భయపడ్డారు అయితే నాటికి యోహాను గారి వయసు దాదాపుగా ఇరవై సంవత్సరాల లోపు మాత్రమే ఉండేది ఇరవై సంవత్సరాల లోపు ఉన్నవారికి మరణదండన వంటి పెద్ద శిక్షను నాటి రోజుల్లో అమలు పరిచేవారు కాదు కనుక యోహాను గారు కేవలం వ్యక్తిగతంగానే కాక శ్రీ సభ యొక్క మరియు అపోస్తుల తరపున సిలువ చెంత నిలబడ్డాడు ఈ విషయాన్ని గ్రహించినటువంటి యేసు తన తల్లిని చూసి ఇదిగో నీ తల్లి అంటూ యోహానుకు అలాగే సమస్త సభకు మరియ తల్లిని తల్లిగా అనుగ్రహించాడు ఇది మనం మత యోహాను శుభవార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చరంలో చూస్తాం ఈ సత్యమును నాడే గ్రహించినటువంటి మరీ తల్లి అపూస్తులతో అనగా శిష్యులతో కలిసి స్త్రీ సభ నిర్మాణం కోసం పవిత్రాత్మ రాకడ కోసం వారితో కలిసి ప్రార్థనలు చేసినట్లుగా అపోస్తుల చర్యలు ఒకటవ అధ్యాయం పద్నాలుగో వచనంలో మనం చూస్తాం అనగా స్త్రీ సభలో తనకు అప్పగించబడినటువంటి కార్యమును మరీ తల్లి సంపూర్ణంగా నెరవేరుస్తూ ఉన్నది మన జీవన విధానంలో తల్లి పాత్రను గమనించినట్లయితే బిడ్డకు జన్మనిచ్చిన పిమ్మట తాను మరణించే వరకు తన బిడ్డలకు మంచి చెడు బోధిస్తూ ఏమి చేయాలో ఏమి చేయకూడదో వివరిస్తూ మార్గనిర్దేశం చేస్తుంది అలాగే నడు శిలువ నుండి యేసు ద్వారా సమస్త స్త్రీ సభకు అనగా ప్రజలందరికీ తల్లిగా పొందినటువంటి ఆమె మనకు ఆమె దర్శనాల ద్వారా మంచి చెడు బోధిస్తూ మార్గనిర్దేశం చేస్తుంది పునీతుల కంటే ఎక్కువగా మరే తల్లి దర్శనాలు గల మరొక కారణం ఏమిటనగా ఆమె అందరి వల్లే ఈ లోకంలో జీవించినప్పటికీ శోధనలను ఎదుర్కొని పాపమును జయించింది జీవితాంతం తన కన్యత్వాన్ని నిలుపుకొని దేవుని యొక్క ప్రేమైన బిడ్డగా జీవించింది ఈ కారణాల చేతనే దేవుడు ఆమెకు అత్యంత గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించి దర్శనాలు ఇచ్చేటువంటి గొప్ప భాగ్యమును ఆమెకు ప్రసాదించాడు రెండవ ప్రశ్న దర్శనాల అవసరం ఏముంది ఈ విషయాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే పూర్వవేద కాలాన్ని మనం నిశ్చితంగా పరిశీలించాలి దైవానికి మనుజాలకి మధ్య వారదులుగా ఈ దర్శనాలు నిలిచాయి ఇప్పుడు మనం ముఖ్యంగా ఐదు దర్శనాలను బైబిల్ గ్రంథం నుంచి పరిశీలించబోతున్నాం అందులో మొదటిది అబ్రహాము యొక్క జీవితమును మనం గమనించినట్లయితే మమ్రే వద్ద దేవుడు అతనికి దర్శనం ఆది కాండం పద్దెనిమిదో అధ్యాయం చెబుతోంది ఆ దర్శనంలో భాగంగా వారసుని దేవుడు వాగ్దానం చేశాడు ఆ వాగ్దానంతో దేవుడు ఒక మహాజాతిని అనగా ఇజ్రాయేల్ జాతిని నిర్మించాడు రెండవది మండుచున్నటువంటి పొదలో దేవుడు మోసకు దర్శనమిచ్చి లక్షలాది మంది హెబ్రియులు బానిసత్వం నుంచి విడిపించి వాగ్దాన భూమికి నడిపించినట్లుగా నిర్గమకాండం ఒక మూడో అధ్యాయం నుంచి మనం మొత్తం నిర్గమకాండం మొత్తం కూడా మనం గమనించవచ్చు ఆ తర్వాత మూడవదిగా యావే వాక్కు సరిగా వినిపించినటువంటి దినాలలో దేవుడు సమూహలకు తన స్వరం ద్వారా ప్రత్యక్షపరుచుకొని అతన్ని ఒక మహాప్రవక్తగా తీర్చిదిద్దినట్లుగా మా సమూహలు మొదటి గ్రంథము మూడవ అధ్యాయం ఒకటో వచ్చరం నుంచి మనం గమనించవచ్చు ఇదే రీతిగా నాలుగో అంశం తన వాక్ రూపమున దర్శనమై ఏలియాతో మాట్లాడి ఆ గొప్ప ప్రవక్త అయినటువంటి ఏలియాకు మరణమే లేకుండా పరమునకు కొనిపోయినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం అలాగే చివరి ఐదవదిగా పునరుత్డైనటువంటి యేసు తన శిష్యులకు దర్శనమిచ్చి వారికి భూమి మీద బాధ్యతలను అప్పగించి తన శ్వాసముచే పవిత్రాత్మను వారికి అనుగ్రహించినట్లుగా యోహన్ శుభవార్త ఇరవై అధ్యాయం ఇరవై నుంచి ఇరవై మూడు వచ్చినాల్లో మనం చూడవచ్చు ఈ ఐదు సందర్భాలన్నింటినీ మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే దర్శనాలు ఆయా వ్యక్తుల జీవితాలను ఎంతగా ప్రభావితం చేశాయో మనం గమనించవచ్చు ఈ దర్శనాలు గాంచిన వారు తమ జీవితాలను ప్రభువుకు అర్పించి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రభురాజ్య నిర్మాణానికై పాటుపడ్డారు కనుక దేవుడు ఇచ్చేటువంటి ప్రతి దర్శనం వెనుక జీవితాలను మార్చేటువంటి గొప్ప సంఘటనలు జరుగుతాయే మనం గుర్తించాలి ఇదే రీతి మరే తల్లి దర్శనాలు ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం మరే తల్లి దర్శనాలు ఇచ్చినటువంటి ప్రదేశాలు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఆ దేశాలు సైతం క్రీస్తు నామ స్మరణతో మోగిపోవడాన్ని మనం ఈ రోజుకి సజీవ సాక్ష్యాలుగా చూస్తూ ఉన్నాం క్రీస్తు నామం బోధింపబడి నిమిత్తమై మరే తల్లి దర్శనాలు ఇస్తూ ఉంది మమ్మరే వద్ద అబ్రహాముకు దేవుడు అగుపించినప్పుడు మరో సంవత్సరంలోగా నీకు బిడ్డను అనుగ్రహిస్తాను అని చెప్పడం చూస్తున్నాం దీన్ని బట్టి దర్శనాలు కేవలం వర్తమాన విషయాలను మాత్రమే కాక జరగబోయేటువంటి విషయాలను అనగా ప్రవచనాలను కూడా చెబుతాయి అని బోధిస్తున్నాయి ఇదే రీతిన మరే తల్లి కూడా జరగబోయేటువంటి అనేక విషయాలను గురించి తన దర్శనాలలో బోధించింది అందులో కొన్ని తూచా తప్పక నెరవేరుగా మరికొన్ని ఇంకా నెరవేరుతూ ఉన్నాయి మూడవ ప్రశ్న దర్శనాల యొక్క సందేశం ఏమిటి దేవుడు తాను ఇస్తున్నటువంటి ప్రతి దర్శనం వెనుక ఒక నిర్దిష్టమైనటువంటి సందేశం తప్పకుండా నిగూఢమై ఉంటుంది సందేశం లేకుండా దేవుడు ఒక్క దర్శనం కూడా ఇవ్వడు అంటే అతిశయోక్తి కాదు దీనికి మనం నాలుగు ఉదాహరణలను బైబుల్ నుంచి తీసుకోవచ్చు మొదటిది దేవుడు దర్శనం దర్శనమిచ్చి సొలోమోను కోరిక మేరకు అతనికి జ్ఞాన వివేకములను ప్రసాదించి మందిర నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రణాళిక సందేశాన్ని వెల్లడించినట్లుగా రాజుల మొదటి గ్రంథము మూడు నుంచి ఏడు అధ్యాయాల్లో మనం చూస్తాము మానవ రెండవదిగా మానవ ఆలోచనలతో దేవుణ్ణే ప్రశ్నలు వేస్తున్నటువంటి యోబుకు దేవుడు తుఫానులో నుండి దర్శనమిచ్చి ఏ నరమాపుడు సమాధానం చెప్పలేని వందలాది ప్రశ్నలను సంధిస్తూ తన ప్రణాళిక సందేశాన్ని అందించినట్లుగా యోబు ముప్పై ఏడు నుంచి నలభై రెండు అధ్యాయాల్లో మనం గమనిస్తాము మూడవదిగా ఇర్మియా దర్శనం దర్శనమిచ్చి ప్రజలు జీవించవలసినటువంటి తీరును గురించి అనేక మార్లు సందేశాలు ఇచ్చి బోధలు చేయడాన్ని ఇర్మియా ఏషియా రెండు గ్రంథాల్లోనూ మనం గమనిస్తాము చివరి నాలుగవ అంశంగా దేవదూత మరే తల్లికి దర్శనమిచ్చి లోకరక్షకుడిని కడుపున పుట్టబోతున్నాడు అతనికి యేసు అనేటువంటి పేరు పెట్టు అతను తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షిస్తాడు అని సందేశం ఇచ్చినట్లుగా లూకా శుభవార్త ఒకటో అధ్యాయంలో మనం చూస్తాము ఈ సన్నివేశాలను మనం నిశ్చితంగా పరిశీలిస్తే దేవుడు తన దర్శనాలను అవసరమైనటువంటి కాలంలో కాలానుగుణంగా ప్రత్యేకమైనటువంటి లక్ష్యంతో ఇవ్వడాన్ని మనం సూటిగా గమనించగలం ఆయా వ్యక్తుల అభిరుచిని బట్టి ఆయా దేశాల్లో ఉన్నటువంటి లేదా ఆయా ప్రాంతాల్లో ఆయా వ్యక్తుల్లో ఉన్నటువంటి పాపాలను బట్టి ఇలా అనేక రకాలుగా ఎప్పుడు అవసరమైతే అప్పుడు హెచ్చరిక సందేశాలను అందించినట్లుగా మనం ఈ గ్రంథాలలో ఈ దర్శనాల ద్వారా మనం గమనిస్తూ ఉన్నాము ఈ రీతిలోనే నూతన వేద శ్రీ సభ కాలమైనటువంటి నేటి ఆధునిక యుగంలో దేవుడు తాను ఎన్నుకున్నటువంటి మరే తల్లి ద్వారా మన ప్రస్తుత జీవనాను విధానానికి అవసరమైనటువంటి సందేశాలను అందజేస్తున్నాడు కాలానుగుణమైనటువంటి సందేశాలను గ్రహించలేకపోయినటువంటి మానవుడు మరే తల్లి దర్శనాలను సైతం అర్థం చేసుకోలేక వాటికి మరింత దూరంగా జరుగుతూ ఉన్నాడు మరే తల్లి దర్శనాల్లో ఇచ్చినటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి తొమ్మిది దర్శనములను శ్రీసభ ప్రత్యేకంగా గుర్తించింది ఇందులో పదహైదు వందల ముప్పై సంవత్సరంలో గుడాలుపే మాత దర్శనం మొదలుకొని పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో ఫాతిమా మాత వరకు అనేకమైనటువంటి ప్రాముఖ్యమైన దర్శనములు ఉన్నవి నాలుగో ప్రశ్న మరియమాతే దర్శనాలు ఇచ్చింది అని ఎవరు ఎలా నిర్ధారిస్తారు మరియతల్లి యొక్క దర్శనానంతరం ఆ దర్శనం యొక్క నిర్ధారణ అత్యంత ప్రాముఖ్యమైనది నువ్వు లేదా నేను లేదా ఇంకెవరైనా మరీతల్లి తల్లి దర్శనాలను చూసినప్పుడు అది అధికారికంగా ప్రకటించబడే వరకు కేవలం వ్యక్తిగత దర్శనంగానే నిలుస్తుంది దర్శనం పొందినటువంటి వ్యక్తితో స్త్రీ సభ అధికారులు అనేక చర్చలు ప్రశ్నలు జవాబులు ఇవన్నీ పరిశీలించిన అనంతరం అది దేవుడి నుంచి వచ్చిందా కాదా అనేటువంటి నిర్ధారణ చేస్తారు దీని గురించి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి కథోళక మీద ఉన్నది కనుక జాగ్రత్తగా గమనించాల్సిందిగా కోరుతూ ఉన్నాను కేవలం మరియమాత దర్శనాలను మాత్రమే నిర్ధారించుటకు పనిచేసేటువంటి ఒక అధికార యంత్రాంగాన్ని నాటి పోపు గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో ఏర్పాటు చేశారు దీనినే విశ్వాస సత్యముల సభ కాంగ్రిగేషన్ ఆఫ్ డాక్టరీన్స్ అండ్ ఫెయిత్ అని పిలుస్తారు ఇందులో ఇందులో భాగంగా ఎక్కడైనా దర్శనాలు జరిగితే మూడు విషయాలు జరుగుతాయి మొదటిది ఆ సమాచారం స్థానిక బిషప్ స్థానిక పీఠాధిపతి గారికి తెలియజేయబడుతుంది ఆయన దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరిస్తారు రెండవదిగా ఆ బిషప్ గారు చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానిక బిషపులతో దాన్ని పంచుకుంటారు మూడవదిగా స్థానిక బిషపులు వ్యక్తిగతంగా లేదా చుట్టుపక్కల ఉన్నటువంటి బిషపులతో కలిసి ఆ సమాచారాన్ని వాటికనుకు అధికారికంగా చేరవేస్తారు అప్పుడు రంగంలోకి దిగేటువంటి వాటికన్ విశ్వాసముల సత్య సారీ వాటికన్ విశ్వాస సత్యముల సభవారు స్థానిక బిషప్ సహకారంతో ఆ దర్శనం యొక్క పూర్తి వివరాలను సేకరిస్తారు ఈ విషయ సంగ్రహణ ప్రధానంగా సానుకూల ప్రతికూల అనేటువంటి రెండు అంశాల ఆధారంగా జరుగుతుంది ప్రతికూల అంశాలు ఎక్కువగా లేని వారిని లేని వాటినే దర్శనాలుగా అధికారికంగా నిర్ణయిస్తారు ఇందులో సానుకూల అంశాలు మొదటిది దర్శనం చూసినటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అనగా అతని యొక్క మానసిక స్థితి జీవన విధానం నిజాయితీ శ్రీసభ పట్ల అతనికి ఉన్నటువంటి గౌరవ భావాలు క్రైస్తవ విశ్వాసాల పట్ల అతనికి ఉన్నటువంటి నమ్మకం వంటి అంశాలను సేకరిస్తారు రెండవది దర్శనం నిజంగా జరిగిందా లేక వ్యక్తి ఊహాగానాలతో చెబుతున్నాడా అని దైవశాస్త్ర నియమావళి ప్రకారం పరీక్షించి చూస్తారు మూడవదిగా జరిగినటువంటి దర్శనం అప్పటికే ఉన్నటువంటి విశ్వాస సత్యములను ధృవపరుస్తుందా లేక వ్యతిరేకిస్తుందా అని పరిశీలిస్తారు నాలుగవది దర్శనం ద్వారా ఏమైనా అద్భుత సంజ్ఞలు కానీ అద్భుతాలు కానీ ఏమైనా జరిగాయా దర్శనం వల్ల పవిత్రాత్మ ఫలాలు ఫలమ ఫలవంతం అవుతున్నాయా లేదా అని పరీక్షిస్తారు ఐదవదిగా దర్శనం కేవలం ఆ వ్యక్తి కొరకు మాత్రమే ఉద్దేశించబడిందా లేక సమస్త మానవాళిని ఉద్దేశించిందా అని సంపూర్ణ విచారణ గావిస్తారు తర్వాత ప్రతికూల అంశాలలో మొదటిది దర్శనం వలన ఏమైనా దేవుని ఆజ్ఞలకు విఘాతం కలుగుతుందేమో చూస్తారు రెండవదిగా డబ్బు లేదా పలుకుబడి లేదా వ్యక్తిగత స్వార్థాల కోసం తప్పుడు సమాచారం ఇస్తున్నారేమో పరిశీలిస్తారు మూడవదిగా దర్శనాలు చూసినటువంటి వ్యక్తి అప్పటికే ఏవైనా ఘోరమైన పాపాలు లేదా చావైనటువంటి పాపాలు చేసి ఉన్నాడేమో తెలుసుకుంటారు నాలుగవదిగా దర్శనాలు చూసినటువంటి వ్యక్తి యొక్క మానసిక స్థితి ఎలా ఉందో గమనిస్తారు ఐదవదిగా దర్శన సమయంలో కనిపించినటువంటి మహిమా శరీరం అనగా ఆ దర్శన సమయంలో మరి తల్లి కానీ లేదా ఇంకా ఎవరైనా సరే వ్యక్తులు ఇచ్చినప్పుడు వారి వారి వారిలో ఉన్నటువంటి మహిమా శరీరం ఎలా కనిపించిందో తెలుసుకొని వాటిలో ఏమైనా అభూత కల్పనలు ఉన్నాయేమో తెలుసుకుంటారు ఇవన్నీ నిర్ధారించిన తర్వాత అక్కడి పండితులంతా కలిసి పోపుగారితో చర్చించి అనంతరం తుది నివేదికను పోపుగారికి అందిస్తారు ఆయన తన యొక్క పొరబడిన వరం చేత ఆ దర్శనాన్ని అధికారికంగా ప్రకటిస్తారు చివరి ప్రశ్న ఐదవది దర్శనాల ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటి దేవుడు ప్రతి ఒక్క దర్శనం నుండి ప్రజలు ఏదో ఒక సందేశాన్ని గ్రహించి దాని ప్రకారం నడుచుకోవాలని కోరతాడు ఇందులో భాగంగానే మనం పిలవకుండానే ఆయన తనను తాను ప్రత్యక్షపరచుకుంటూ వస్తున్నాడు అదే రీతిన మాత యొక్క దర్శనాల ద్వారా మనకు కొన్ని విషయాలను తెలిపి వాటి ప్రకారం నడుచుకోవాలని కోరుతూ ఉన్నాడు అందులో మొట్టమొదటిది మనస్సు మరీ తల్లి తన తన యొక్క దర్శనాలు అన్నింటిలో అతి ప్రాముఖ్యంగా ప్రస్తావించినటువంటి అంశం మారు మనస్సు పాపాత్ములమైనటువంటి మనందరం మనస్సు పొంది పశ్చాత్తాపక్రియలను ఆచరించి జపములను చెప్పాలని ఆమె కోరుతూ ఉంది మానవుల పాప ఫలితంగా యేసునాథుని యొక్క దివ్య హృదయం బహు ఆవేదనకు గురి అవుతున్నదని కనుక మారు మనస్సు పొందాలని ఆమె తన దర్శనాల ద్వారా బోధిస్తూ ఉంది నాడు యోహాను మొదలుకొని భక్తిస్మ యోహాను మొదలుకొని క్రీస్తు కూడా తన మొదటి దర్శనాల్లో మొదటగా చెప్పినటువంటి మాటలు ఇదే అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి ఇక రెండవ అంశం జపమాల ధ్యానం జపమాల మాతగా తనను తాను అభివర్ణించుకున్నటువంటి మాత పాపాత్మల కొరకు ఉత్తరించు స్థలంలో ఉన్నటువంటి ఆత్మల కొరకు జపమాల జపించాలని కోరుతూ ఉంది మూడవదిగా భక్తిభావాన్ని పెంపొందించుటకు క్రీస్తు నుండి మన పాపముల ద్వారా దూరమైనటువంటి మనము తిరిగి మారు మనస్సు పశ్చాత్తాపం జపమాల ద్వారా తిరిగి దేవునితో సఖ్యపడి భగవంతుని పట్ల భక్తిభావాలను నిండుగా పెంపొందించుకోవాలని ఆ తల్లి కోరుతోంది అయితే నేటి రోజుల్లో మరీ తల్లి యొక్క దర్శనాలలో అనేకులు అపహాస్యం చేస్తూ ఇవి పవిత్ర గ్రంథ బోధన ప్రకారం లేవని వాదిస్తూ ఉంటారు కథోలికులమైన మనం మన విశ్వాసాన్ని పది మందికి చాటి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది లోకం ఏమనుకుంటుందో అని భయపడక తాము చూసిన వాటి గురించి విన్న వాటి గురించి ప్రకటించినటువంటి మధ్యయుగ కథోలికులు నేడు పునీతులుగా ఎల్ల గౌరవించబడుతున్నారు నిండుగా పదేళ్లు కూడా నిండని చిన్నారులు తాము చూసినటువంటి మరీతల్లి తల్లి దర్శనాలను గురించి పోపుగారులతో సైతం తొనకకుండా వెనకకుండా చర్చించగలిగారు ప్రతి కథోలికుడు వారి వల్లే మారవలసిన అవసరం ఎంతైనా ఉంది క్రీస్తుని పట్ల చూపవలసినటువంటి నిజమైన ఆరాధనను గురించి దివ్య దివ్యస్రసాదం గురించి జరగబోయేటువంటి విషయాలను గురించి అనేక విషయాలను ఆమె తన దర్శనాలలో తెలియజేసింది అతి ముఖ్యంగా ఫాతిమాపురిలో ఆమె తన యొక్క దర్శనంలో మూడు రహస్యాలను తెలియజేసింది ఇప్పటి వరకు మనం ఇప్పటి వరకు మనం నేర్చుకున్నదంతా బైబుల్ గ్రంథ బోధనల ప్రకారం మరే యొక్క దర్శనాలను పోల్చి చూసినటువంటి విషయాలు మాత్రమే ఇదంతా మరియే దర్శనాల యొక్క ప్రాథమిక ఉపోద్ఘాతం మాత్రమే తర్వాతి పాఠంలో మరియ తల్లి ఇచ్చినటువంటి దర్శన వివరాలు ఫాతిమాపురిలో ఆమె తెలియజేసినటువంటి మూడు దైవ రహస్య వివరాలు ఆమె చేసినటువంటి గొప్ప అద్భుతాలు ఆమె అందించినటువంటి సందేశాలు ఆమె ప్రవచించినటువంటి ప్రవచనాలు వాటి యొక్క నెరవేర్పులు వంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాలను ఆగస్టు పదహైదవ తేదీన మరియు తల్లి మోక్షారోపణ సందర్భంగా మరింత లోతుగా మనం చర్చిద్దాం ఆమె పిత పుత్ర పవిత్ర నామమున ఆమె మీకు ఇంకా దీని గురించి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు నన్ను అడగవచ్చు కింద కామెంట్ బాక్స్లో మీకు ఉన్నటువంటి సందేహాలను రాయండి ఇంకా మీరు ఏదైనా విషయాల గురించి బైబిల్ సందర్భ బైబిల్ పరంగా కానివ్వండి లేదా కథోలిక శ్రీ సభ గురించి కానివ్వండి మీరు ఇంకా ఏమైనా విషయాలు నేర్చుకోవాలని భావించినట్లయితే మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా కామెంట్లో రాయండి అదేవిధంగా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ను కూడా సంప్రదించి మీరు మీకున్నటువంటి అనుమానాలను తీర్చుకోవచ్చు ఇది మీకు అర్థమైందనే అనుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ బాయ్